వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ మానవాళి యోగక్షేమల్ని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో నిర్వహిస్తున్నటువంటి 4వ ఏకదిన అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకోబోతున్నాం. నిన్నటి రోజున వైభవంగా హనుమ జయంతి, హనుమద్ ఉపాసన, ఆరాధనా కార్యక్రమములు తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రారంభించి ఈ రోజున ధర్మగిరిలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనమందరం కూడా కలిసి సుందరకాండ అనేటటువంటి మహామంత్రాన్ని సంపూర్ణంగా అన్యోన్య సహాయేన పారాయణ చేయాలి అనే సంకల్పం 2021లో చేశాం. ఆ సంకల్పం ఆనాటి నుంచి అఖండంగా కొనసాగుతూ ఉన్నది. 4వ పర్యాయం ఈ రోజున మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఇవాళ పవిత్రమైనటువంటి రోజు, ఏకాదశి, ఆదివారం, రేవతి నక్షత్రం. ఇటువంటి పవిత్రమైనటువంటి రోజున ఈ పారాయణ సుందరకాండ అనే మహామంత్రాన్ని మనమందరం కూడా పఠించడం ద్వారా, మహామంత్రానుష్ఠానం ద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, యోగక్షేమములతో అందరూ కూడా వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సంకల్పం. ఆంజనేయ స్వామి వారు ఒక్క రోజులోనే ఆ లంకా నగరానికి వెళ్ళి రావణాసురుడికి తగినటువంటి హితోక్తులన్నీ కూడా చెప్పి అమ్మవారిని దర్శించి అమ్మవారి దగ్గర ఆనవాలంతా కూడా తీసుకొని వచ్చి రామచంద్ర ప్రభువుకి అందించి పరమానంద భరితుడైనాడు. గొప్పగా అటువంటి దాస్యభక్తి ఉండాలి అని నిరూపించాడు. అందువలనే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనమందరం కూడా ప్రార్థించాలి. ఆంజనేయ స్వామి అనుగ్రహం మనకు రావాలి అంటే రామచంద్ర ప్రభువుని సేవిస్తే ఆంజనేయ స్వామి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడు. కాబట్టి మనమందరం కూడా ఒకసారి రామనామ స్మరణ చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ రామచంద్ర ప్రభువే కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారుగా మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. మంగళాది అని మంగళధ్వనితో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ మంగళధ్వని. ఆనంద నిలయంలో
శ్రీవారు భక్తులను కొంగు బంగారంగా అనుగ్రహిస్తూ ఉంటే ఒక పక్క రామచంద్ర ప్రభువు, ఒక పక్క ఆయనే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. మరొక పక్క కృష్ణస్వామివారిగా మనలందరినీ కూడాను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ పారాయణ ఆరంభానికి పూర్వం శ్రీవారికి మంగళ నీరాజనాన్ని సమర్పణ చేద్దాం. ఏకకాలంలో అటు శ్రీవారికి, రామచంద్ర ప్రభువుకి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి, శ్రీకృష్ణస్వామివారికి మంగళహారతిని సమర్పణ చేద్దాం. ఓం నర్య ప్రజామే గోపాయ అమృతత్వాయ జీవసే జ్ఞాతాంజనిత్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠిత అథర్వపితం మే గోపాయ రసవన్నమిహాయుషే అదబ్ధాయోషే తతనో అవిషన్నః పితం కృణో శగ్గుస్య పశోన్మే గోపాయ ద్విపాదోయే చతుష్పదః అష్టాశఫాశ్చయ ఇహాగ్నే ఏచైకశఫా ఆశుగాః సప్రథసభాం మే గోపాయ ఏచ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయరుపాసతాం అహే బుద్ధ్నియమంత్రం మే గోపాయ యమృషయస్త్రైవిదా విదః రచసామానియజోగుంషి సాహి శ్రీరమృతా సతాం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే నిధినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. సకల కార్య సాధకుడు ఆంజనేయ స్వామివారు కనుక ఆంజనేయ స్వామివారిని నామ సంకీర్తనతో సేవిద్దాం. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదనరావు గారి బృందంతో ఈ కార్యక్రమాన్ని శ్రీ హనుమ జయ హనుమ అనేటటువంటి సంకీర్తన ద్వారా ఆంజనేయ స్వామివారిని సేవిద్దాం. హనుమాన్ శ్రీ హనుమాన్ జయ 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 హనుమాన్. జనతనయ జయ హనుమాన్ జానకి మోదక జయ హనుమాన్ జనతనయ జయ హనుమాన్ జానకి మోదక జయ హనుమాన్ అంగద సంగత జయ హనుమాన్
జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా ఆరోగ్య రక్షక జయ హనుమాన్ రావణ దర్పఘ్న జయ హనుమాన్ ఆరోగ్య రక్షక జయ హనుమాన్ రావణ దర్పఘ్న జయ హనుమాన్ లక్ష్మణ ప్రాణ జయ హనుమాన్ సింహి ధాతుక జయ హనుమాన్ లక్ష్మణ ప్రాణ జయ హనుమాన్ జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా శ్రీ హనుమా జయ హనుమా జయ హనుమాన్ జలధి లంఘన జయ హనుమాన్ ఏకాంగ వీరా జయ హనుమాన్ లంకిణీ శిక్షక జయ హనుమాన్ ఏకాంగ వీరా జయ హనుమాన్ లంకిణీ శిక్షక జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ సుందర మూర్తి జయ హనుమాన్ సుగ్రీవ సచివ జయ హనుమాన్ సుందర మూర్తి జయ హనుమాన్ అజ్ఞాన హరణ జయ హనుమాన్ పావన చరిత జయ హనుమాన్ అజ్ఞాన హరణ జయ హనుమాన్ పావన చరిత జయ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జ్ఞాన గుణాంబుది జయ హనుమాన్ పంచ దివ్య ముఖ జయ హనుమాన్ జ్ఞాన గుణాంబుది జయ హనుమాన్ జ్ఞానదాయక జయ హనుమాన్ సంగీత రోగ జయ హనుమాన్ విజ్ఞానదాయక జయ హనుమాన్ సంగీత రోగ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ శ్రీ హనుమాన్
ರಕ್ಷಕ ಜಯ ಹನುಮಾನ್, ರಾವಣ ದರ್ಪಘ್ನ ಜಯ ಹನುಮಾನ್, ಆರೋಗ್ಯ ರಕ್ಷಕ ಜಯ ಹನುಮಾನ್, ರಾವಣ ಜಯ ಹನುಮಾನ್, ಲಕ್ಷ್ಮಣ ಪ್ರಾಣದ ಜಯ ಹನುಮಾನ್, మరిస్తేనే చాలు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేతని మనకు శాస్త్రం. అటువంటి ఆంజనేయ స్వామి వారు సద్బుద్ధిని, మంచి ధైర్యాన్ని, మంచి వాక్పటుత్వాన్ని, మంచి ఆరోగ్యాన్ని, సకల యోగక్షేమములను ప్రపంచానికి అందించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన మనందరం కూడా ఇప్పుడు ప్రార్థించాం. ఇప్పుడు
సంకల్పపూర్వకంగా ఈనాటి సుందరకాండ పారాయణ్ణి ఆరంభం చేద్దాం. మొట్టమొదట గురుదేవతా స్మరణతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్ప. అందరూ చెప్పండి. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభో పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశూచికేత్యాది వినాశనార్థం సర్వరోగోపశాంత్యర్థం సర్వేషాం ఆస్తికమహాజనానాం సర్వవిధా సుస్థిరతాసిద్ధ్యర్థం విద్యావిత్తవ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సకల సత్కార్యసిద్ధ్యర్థం చ శ్రీరామచంద్ర రూపాంతరస్య శ్రీమద్వేంకటేశ్వర పరబ్రహ్మణః శ్రీమదాంజనేయస్య చ పరిపూర్ణానుగ్రహసిద్ధ్యర్థం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండపారాయణం అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీరామ ప్రార్థనా
రామాయ రామ భద్రాయ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః ఆంజనేయ ప్రార్థనా ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాశిం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం వందే నీలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా శ్రీ వాల్మీకి ప్రార్థనా పూజంతం రామ రామేతి పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం ఆరుహ్య కవితా శాఖ వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం శ్రీ హనుమతే నమః శ్రీ హనుమతే నమః యావత్ ప్రపంచం శ్రీవారి అనుగ్రహంతో సుఖంగా ఉండాలి అని హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతుడైనటువంటి రామచంద్రస్వామి వారిని పరిపూర్ణంగా ప్రార్థించాం. ఇప్పుడు పారాయణ ఆరంభం చేస్తున్నాం. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీమద్ రామాయణంలోని మొట్టమొదటి సర్గ సంక్షేప రామాయణము అని, రామాయణమంతా కూడా 100 శ్లోకములలో వాల్మీకి మహర్షి అందించారు. ఆ సర్గని పారాయణ చేసుకుందాం అందరం కలిసి. ఈ పారాయణ అయిన తర్వాత సుందరకాండ ప్రారంభమవుతుంది. ఇప్పుడు సంక్షేప రామాయణాన్ని ఆరంభించుకుంటున్నాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే సంక్షేప రామాయణం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞః వాల్మీకేర్నారదో వచః శ్రూయతామిది చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీర్ బహవో దుర్లభా శ్రీవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా శ్రూయతాం నరః ఇక్ష్వాకువంశ ప్రభవః రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యః ద్యుతిమాన్ హృదిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ
త్రిపురాన్ సో మహాబాహు కంబగ్రీవో మహాహరిః మహారస్వో మహేశ్వరః గృఢచక్రుర్నిందమః ఆజాను బాహు సుశిరాః సులలాటః సువిక్రమః ప్రియ భ్రాతా
నిత్యం ప్రాణసమాహిత జనకస్య కులే జాత దేవ మాయేవ నిర్మిత సర్వ లక్షణ సంపన్న సథం కృత్వా రమమానవనేత్రయ ఏవ గంధర్వ సంగాశ తత్ర సంసుఖం చిత్రకూటం గతే రామే పుత్ర శోకాతురస్తదా భరత వశిష్ట ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నైక్షత్రాజ్యం మహాబలః స జగామ వనం వీరః రామపాద ప్రసాదకః సహాత్మానం రామం సత్యపరాక్రమం ఆయాచత్భాగరం రామం ఆర్యభావపురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచోబ్రవీత్ జగ్రాహైంద్రం సరాసనం
खड्गं च परमप्रीतः तूणीचाक्षयसायकौ वसतस्तस्य रामस्य वने वनजनैः सह ऋषयोऽभ्यागमन् सर्वे वधायासुररक्षसा सतेषाम् प्रति शुश्राव राक्षसानाम् तथा वने प्रतिज्ञातस्य रामेण वधस्संयति रक्षसाम् ऋषीणामग्निकल्पानाम् दण्डकारण्यवासिनाम् तेन तत्रैव वसता जनस्थाननिवासिनी विलोपितासोऽर्पणखा राक्षसी कामरूपिणी ततः सोऽर्पणखा वाक्यात् उद्युक्तान् सर्वराक्षसान् खरम् शिरसम् चैव दूषणम् चैव राक्षसम् निजघानरमे रामः तेषाम् चैव पदानुवान् वने तस्मिन् निवसता जनस्थाननिवासिनाम् रक्षसाम् निहतान्यासन् सहस्राणि चतुर्दश ततो ज्ञातिवधम् श्रुत्वा बहुशः मारीचेन सरावणः न विरोधो बलवता क्षणो रावणेन ते आदृश्यवाक्यम् रावणः कालचोदितः जगामसः मारीचः तस्याश्रमपदम् दत्ता ततो वानरराजेन वैरानुकथनम् प्रति
समुद्रं क्षोभयामास शरैरादि
సన్నిభైః దర్శయామాస చాత్మానం సముద్రసరితాం పతిః సముద్రవచనాశ్చైవ నలం సేతుమకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమహరే రామసీతామను ప్రాప్య పరాం క్రీడాముపాగమత్ తాముమువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమానా సా సీతా వివేశజ్వలనం సతి తోనివచనా సీతా జ్ఞాత్వా విగతకల్మషా వభో రామః సంహృష్టః పూజితః సర్వదైవతైః కర్మణాదేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవ ఋషిగణం దృష్టం రాఘవస్య మహాత్మనః అభిషిచ్య గంగాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామః విజ్వరః ప్రమోదః సుహృద్వృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంకితం రామః హనుమంతం వ్యసర్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా నందిగ్రామే జటాహిత్వా భ్రాతృభిః సహితో నఖః రామః సీతామను ప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రహృష్టో ముదితో లోకః దుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః న పుత్రవరణం కించిత్ రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః న చాగ్నిజం భయం కించిత్ ఆసు మజ్జంతి జంతవః న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చరాశ్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రమోదితాః సర్వే యథా కృతయే తథా అశ్వమేధశరైరిష్ట్వా తథా బహు సువర్ణకైః గవాంగోట్యయుతం దత్వా విద్వద్భ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః రాజవంశాశ్వశర్వాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియో
मोक्ष्यति दशवर्षसहस्राणि दशवर्षशतानि च रामो राज्यमुपासित्वा ब्रह्मलोकं प्रयास्यति इदं पवित्रं पापघ्नं पुण्यं वेदैश्च संहितं यः पठेत् रामचरितं सर्वपापैः प्रमुच्यते येन व्याख्यानमायुष्यं पठन् रामायणं नरः सगणः प्रेत्य स्वर्गे महीयते पठन् द्विजो वा वृषभत्वमीयात् साक्षत्रियो भूमिपदित्वमीयात् वणिजनः पण्यफलत्वमीयात् जनश्च सूत्रोऽपि श्रीमत्रामायणे आदिकाव्ये बालकाण्डे संक्षेपरामायणम् ఈ విధంగా ప్రథమ సర్గని పారాయణ చేసుకున్నాం శ్రీమద్ రామాయణము ఫలమేమిటి అంటే మహర్షి చెప్తున్నారు ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం వేదమే శ్రీమద్ రామాయణము కాబట్టి ఇటువంటి వేదాత్మకమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని ఎవరైతే పఠిస్తారో యః పఠేత్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే సకల శుభములను కూడాను పొందుతారు అటువంటి సంక్షేప రామాయణాన్ని పారాయణ చేసుకుని ఇప్పుడు సుందరకాండ ఆరంభం చేసుకుంటున్నాం అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే ప్రథమ సర్గ రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోగశాస్యాంతకాస్మాకం రక్షాందేహి శ్రియంచతే ततो रावणनीतायाः सीतायाश्च दुर्दर्शनः येष पदमङ्गलेष्वं चारणाचरिते पथि ततो रावणनीतायाः सीतायाश्च दुर्दर्शनः येष पदमङ्गलेष्वं चारणाचरिते पथि दुष्करं निष्प्रतिद्वन्द्वं चिकेशं कर्म वानरः समुदग्रशिरो ग्रीवः गवां पतिरिवा बभौ अथ वैडूर्यवर्णेषु शाद्वलेषु महाबलः धीरः सलिलकल्पेषु विचचार यथा सुखम् द्विजान्मित्राशयम् धीमान् उरसा पादपान् हरण्य मृगान् ससुमहोन्निघ्नन् प्रवृद्ध इव केसरी नीललोहितमाल्यष्ठ पत्रवर्णैः सितासितैः स्वभावविहितैः चित्रैः धातुभिः समलङ्कृतम् कामरूपिभिरामिष्टम् अभीष्णम् सपरीक्षितैः यक्षकिन्नरगन्धर्वैः देवकल्पैश्च पन्नगैः सदस्य गिरिवर्यस्य तलेनावरायुते तिष्ठन् कपिवरस्तत्र ह्रदे नाग इव बभौ स्वसूर्याय महेन्द्राय
प्रवरैर्दृष्टः प्लवने कृतनिश्चयः ववृधे रामवृद्ध्यर्थम् समुद्र इव पर्वसु निष्प्रमाणशरीरः सन् लीलङ्घैषुरर्णवम् बाहुभ्याम् पीडयामास चरणाभ्याम् च पर्वतम् सचालश्चापि मुहूर्तङ्गपि पीडितः तरुणाम् पुष्पिताग्राणाम् सर्वम् पुष्पमशाधयत् तेन पादपमुक्तेन पुष्पौघेण सुगन्धिना सर्वतः संवृतः शीलः बभो पुष्पमयो यथा तेन चोत्तमवीर्येण वीर्यमानः स पर्वतः सलिलम् सम्प्रसुस्राव मदम् मर्त इव द्विलः मानस्तु बलिला महेन्द्रस्तेन पर्वतः श्रीतीर्निवर्तयामास काञ्चनाञ्जनराजतीः मुमोचनशिलाशैलः विशालाः समरशिलाः मध्यमेनाचिषाजुष्टः धूमराजीलिवानलः गिरिणा पीड्यमानेन पीड्यमानानि सर्वतः गुहाविष्टानि भूतानि दिने दुर्निकृतैः स्मरैः समासत्त्वसन्नादः शैलपीडानिमित्तजः पृथिवीम् पूरयामास दिशश्चोपमनानि च शिरोभिः पृथिभिः
आकाशे वीक्षाचक्रश्च पर्वतम् शुश्रुवश्च तदा शक्तम् ऋषीणां भावितात्मनां चारणानां च सिद्धानां स्थितानां विमलेम्बरे एष पर्वतसङ्काशो हनुमान् मारुतात्मजः तिमीर्षति महावेगः समग्रं मकरालयम् रामार्थं वानरार्थं च चिकीर्षं कर्म दुष्करम् समग्रस्य परं पारं दुष्प्रापं प्राप्तुमिच्छति इति विद्याधरा श्रुत्वा वचस्तेषां महात्मनां तां प्रमेयं ददृशुः पर्वते वानरर्षभम् दुधुरे च सरोमाणि चकम्पे चाचलोपमः ननादसु महानादम् सुमहानिवतो यतः आनुपूर्येण वृत्तम् च लाङ्गूलम् रोमभिश्चितम् उत्पदिष्यन् विचिक्षेप पक्षिराज इवोरगम् तस्य लाङ्गूलमाविद्धम् आर्तवेगस्य पृष्ठतः ददृशे गरुडेनेव ह्रियमाणो महोरगः बाहुसंस्तम्भयामास महापरिघसन्निभो ससादशकपिट्टक्याम् चरणौ सञ्चुकोच च संहृत्य च भुजौ श्रीमान् तथैव च शिरोधरान् तेजः सत्त्वम् तथा वीर्यम् आविवेश सवीर्यवान् मार्गमालोकयन् दूरात् ऊर्ध्वम् प्रणिहिते क्षणः रुरोध हृदये प्राणान् आकाशमवलोकयन् पद्भ्याम् दृढमवस्थानम् कृत्वा सकपि कुञ्जरः निकुञ्च कर्णौ हनुमान् उत्पदिष्यन् महाबलः वानरान् वानरश्रेष्ठ इदम् वचनमब्रवीत् यथा राघव निर्मुक्तः शरस्वशरविक्रमः गच्छे तद्वत् गमिष्यामि लङ्काम् रावणपालिताम् न हि द्रक्ष्यामि यदिताम् लङ्कायाम् जनकात्मजाम् अनेनैव हि वेगेन गमिष्यामि सुरालयम् यदि वा त्रिदिवे सीताम् दद्रक्ष्याम्यकृतश्रमः बद्ध्वा राक्षसराजानम् समालेष्यामि रावणम् सर्वथा कृतकार्योऽहम् एष्यामि सह सीतया समालेष्यामि वालङ्काम् समुत्पाट्य स रावणाम् एवमुक्त्वा तु हनुमान् वानरान् वानरोत्तमः उत्पपाठावेगेन वेगवानविचारयन् सुपर्णमिव चात्मानम् मेने सकपिकुञ्जरः समुत्पतति तस्मिंसु वेगात्तेन गरोहिणः संहृत्य विटपान् सर्वान् समुत्पेतुः समन्ततः समत्तको यश्चिरकान् पादपान् पुष्पशालिनः उद्वहन्नोरुवेगेन जगाम विमलेऽम्बरे ऊरुवेगोद्धता वृक्षा मुहूर्तम् कविमन्वयोः प्रश्नितम् दीर्घमध्वानम् स्वबन्धुमिव बान्धवाः तमोरुमेगोन्मथिताः स
पादपैरन्वितकवि हनुमान् पर्वताकारः बभूवाद्भुतदर्शनः सारवन्तोऽथ ये वृक्षाः न्यमज्जल्लवणाम्भसि भयादिव महेन्द्रस्य पर्वतावरुणालये समानाकुसुमैकीर्णः कविः साङ्कुरकोरकैः शुशुभे मेघसङ्काशः खद्योतैरिव पर्वतः विमुक्तास्तस्य वेगेन मुक्त्वा पुष्पाणि ते द्रुमाः अवशीर्यन्त सलिले निवृत्ताः सुहृदो यथा लघुत्वेनोपपन्नम् तत् विचित्रम् सागरे पतत् द्रुमाणाम् विविधम् पुष्पम् कपिवायुसमीलितम् ताराजितमिवाकाशम् प्रभो समहान्नवः पुष्पोघेणानुबद्धेन नानावर्णेन वानरः स्वभो मेघ इवाकाशे विद्युद्गणविभूषितः तस्य वेगसमाधूतैः पुष्पैः स्तोयमदृश्यत ताराभिरभिरामाभिः उदिताभिरिवाम्बरम् तस्याम्बरगतो बाहु दर्शाते प्रसारितौ पर्वताग्राग्निष्क्रान्तौ पञ्चास्यादिवपन्नगौ पिबन्निवभौ चापि सोऽभिजालम् महार्णवम् पिपासुरिव चाकाशम् ददृशे स महाकविः तस्य विद्युत्प्रभाकारे वायुमार्गानुसारिणः नयने विप्रकाशेते पर्वतस्थानिमानवौ पिङ्गे पिङ्गाक्षमुख्यस्य बृहति परिमण्डले चक्षुषे सम्प्रकाशेते चन्द्रसूर्याविनोदितौ मुखम् नासिकया तस्य ताम्रया ताम्रमावभौ सन्ध्यया समभिस्पृष्टम् यथा तत्सूर्यमण्डलम् लाङ्गूलम् च समाविद्धम् प्लवमानस्य शोभते अम्बरे वायुपुत्रस्य शक्रध्वज इवोच्छ्रितः लाङ्गूलचक्रेण महान् शुक्रदंष्ट्रोऽनिलात्मजः विरोचतमहाप्राज्ञः परिवेशीव भास्करः स्फिग्धेशेनातिताम्रेण रराजसमहाकपिः महता दारितेनेव गिरिर्गैरिकधातुना तस्य वानरसिंहस्य प्लवमानस्य सागरम् कक्षान्तरगतो वायुः जीमूत इव गर्जति खेयतामिपतन्त्युल्या ह्युत्तरान्ताग्निस्रुता दृश्यते सानुबन्धा च तथा सर्वविकुञ्जरः पतत्पतङ्गसङ्काशः व्यायतः शुशुभे कपिः प्रवृद्ध इव मातङ्गः कक्षया बध्यमानया उपरिष्टात् शरीरेण छायया चावगाढया सागरे मारुताविष्टा नौरिवासीस्तदा कपिः यं यं देशं समुद्रस्य जगामसमहाकपिः ससतस्योरुवेगेन सोन्माद इव लक्ष्यते
सागरस्योर्मिजालानाम् उरसाशैलवर्ष्मणाम् अभिद्रंस्तु महावेगः पुप्लुवे स महाकपिः कपिवातश्च बलवान् मेघवातश्च निःसृतः सागरं भीमनिर्घोषं कम्पयामास दुर्भृशं विकर्षन्नोर्मिजालानि बृहन्ति लवणाम्भसि उप्लुवे कपिशार्दूलः विकिरन्निव रोदसी मेरुमन्दरसङ्काशान् उद्धतान् स महार्णवे अतिक्रामन् महावेगः तरङ्गान् गणयन्निव तस्य वेगसमुद्धूतम् जलम् सजलदम् तदा अम्बरस्थम् विबभ्राज शारदाभ्रमिवाततम् तिमिनग्रभशाः कूर्म दृश्यन्ते विकृतास्तदा वस्त्रापकर्षणेनैव शरीराणि शरीरिणाम् प्लवमानम् समीक्ष्याथ भुजङ्गाः सागरालयाः योऽम्नितम् कपिशार्दूलम् सुपर्णगिरे दशयोजनविस्तीर्णा त्रिंशद्योजनमायता छायावानरसिंहस्य जले चारुतरा भवद् श्वेताभ्रगणराजीव वायुपुत्रानुगामिनी तस्य सा शुशुभे छाया विततालवणाम्भसि शुशुभे स महातेजा महाकायो महाकपिः वायुमार्गे निरालम्बे पक्षवारिव पर्वतः येनासौ याति बलवान् वेगेन कपिकुञ्जनः तेन मार्गेण सहसा द्रोणीकृत इवार्णवः आपाते पक्षिसङ्घाना पक्षिराज इव व्रजन् हनुमान् मेघजालानि प्रकर्षन् मारुतो यथा पाण्डुरारुणवर्णानि नीलमाञ्जिष्ठकानि च कपीराकृष्यमाणानि महाभ्राणि च काशिले प्रविशन्नभ्रजालानि निष्पतंश्च पुनः पुनः प्रच्छन्नश्च प्रकाशश्च चन्द्रमा इव लक्ष्यते प्लवमानम् तु तम् दृष्ट्वा प्लवङ्गम् त्वरितम् तदा ववर्षः पुष्पवर्षाणि देवगन्धर्वदानवाः तथापदहितम् सूर्यः प्लवन्तम् वानरोत्तमम् शिशेवे च तथा वायु रामकार्यार्थसिद्धये ऋषयस्तुष्टुवश्चैनम् प्लवमानम् विहाय सा जगुश्च देवगन्धर्वाः प्रशंसन्तो महौजसम् नागाश्च दुष्टुभुर्यक्षाः रक्षांसि विबुधाः खगाः प्रेक्ष्य सर्वे कपिवरम् सहसा विगतक्लवम् तस्मिन् प्लवदशार्दूले प्लवमाने हनुमती इक्ष्वाकुकुलमानार्थी चिन्तयामास सागरः साहाय्यम् वानरेन्द्रस्य यदि नाहम् हनुमतः करिष्यामि भविष्यामि सर्ववाच्यो विवक्षताम् अहमिक्ष्वाकुनाथेन सगरेण विवर्धितः इक्ष्वाकुसचिवश्चायम्
नावसीदितुमर्हति तथा मया विधातव्यम् विश्रमेत यथा कविः शेषम् च मयि विश्रान्तः सुखेनाधिपतिष्यति इति कृत्वा मतिम् साध्वीम् समुद्रच्छन्नमम्भसि हिरण्यनाभम् वैनाकम् उवाच गिरिसत्तमम् त्वमिहासुरसन्धानाम् पातालतलवासिना देवराज्ञा गिरिश्रेष्ठ परिघः सन्निवेशितः त्वमेषाम् जातवीर्याणाम् पुनरेवोत्पदिष्यताम् पातालस्य प्रमेयस्य द्वारमावृत्य तिष्ठसि तिर्यवोर्ध्वमधश्चैव शक्तिस्ते शैलवर्धितुम् तस्मात् सञ्चोदयामि त्वा उत्तिष्ठ गिरिसत्तमा सरेश कविशार्दूलः वामुपर्येति वीर्यवान् हनुमान् रामकार्यार्थम् भीमकर्माखवाप्लुतः अस्य साह्यम् मया कार्यम् इक्ष्वाकुलवर्तिनः मम हीक्ष्वाकवः पूज्याः परम् पूज्यतमास्तव कुरुसाचिर्यमस्माकम् नरः कार्यमतिक्रमेत् कर्तव्यमकृतम् कार्यम् सदा मन्युमुदीरयेत् सलिलादूर्ध्वमुत्तिष्ठ तिष्ठत्वेषकपि स्त्वयि अस्माकमतिथिश्चैव पूज्यश्च प्लवताम्बरः शामीतरमहानाथ देवगन्धर्वसेविता हनुमान्स्त्वयि विश्रान्तः ततः शेषम् गमिष्यति काकुत्सस्यान्वसंश्रियम् च मैथिल्याश्च विवासनम् श्रमम् च प्लवगेन्द्रस्य समीक्षोद्धातुमर्हसि हिरण्यनाभो मैनाकः निशम्यलवणाम्भसः उत्पपादकलात्पूर्णम् महाद्रुमलतायुतः ससागरजलम् भित्त्वा बभूवाभ्युत्थितस्तदा यथा जलधरम् भित्त्वा दीप्तरश्मिर्मलः समहात्मा मुहूर्तेन पर्वतः सलिलावृतः दर्शयामास शृङ्गाणि सागरेण योजितः शातकुण्डलिभैः शृङ्गैः सकिन्नरमहोदयैः आदित्योदयसङ्काशैः आदिखद्भिरिवाम्बरम् तप्तजाम्बूनदैः शृङ्गैः पर्वतस्य समुत्थितैः आकाशम् शस्त्रसङ्काशम् अभवत्काञ्चनप्रभम् जातरूपमयैः शृङ्गैः व्राजमानैः स्वयम् प्रभैः आदित्यशतसङ्काशः सोऽभवद्गिरिसत्तमः समुत्थितमसङ्गेन हनुमानग्रतस्थितम् मध्ये लवणतो यस्य विघ्नोऽयमिति निश्चितः समुत्थितमत्यर्थम् महावेगो महाकविः उरसा पातयामास जीवोतमिव मारुतः सददा पातितस्तेन कपिला पर्वतोत्तमः
बुद्ध्वा तस्य कपेर्वेगम् जहर्ष च ननन्द च तमाकाशगतम् वीरम् आकाशे समुपस्थितः प्रीतो हृष्टमनावाक्यम् अब्रवीत् पर्वतः कपिम् मानुषम् धारयन् रूपम् आत्मनः शिखरे स्थितः दुष्करम् कृतवान् कर्म त्वमिदम् वानरोत्तम निपत्य मम शृङ्गेषु विश्रमस्व यथा सुखम् राघवस्य कुले जातैः उदधिः परिवर्धितः सत्त्वाम् रामहिते युक्तम् प्रत्यक्षयति सागरः कृते च प्रतिकर्तव्यम् एष धर्मः सनातनः सोऽयम् त्वत्प्रतिकारार्थी त्वत्सः सम्मानमर्हति त्वन्निमित्तमवेदाहम् बहुमानात् प्रचोदितः तिष्ठत्वम् कपिशार्दूल मयि विश्रम्य गम्यता योजनानाम् शतम् चापि कविरेष समाप्लुतः तपसानुषु विश्रान्तः शेषम् प्रक्रमतामिति कलिदम् गन्धवत्स्वादु कन्दमूलफलम् बहु तदा स्वाद्य हरिश्रेष्ठ विश्रान्तोऽनुगमिष्यसि अस्माकमपि सम्बन्धः कविमुख्यस्त्वयास्ति वै प्रख्यातस्त्रिषु लोकेषु महागुणपरिग्रहः वेदवन्तः प्लवन्तो ये प्लवगामारुतात्मज तेषाम् मुख्यतमम् मन्ये त्वामहम् कपि कुञ्जर अतिथिः किल पूजार्हः प्राकृतोऽपि विजानत धर्मम् जिज्ञासमानेन किम् पुनस्त्वादृशो महान् त्वम् हि देव वरिष्ठस्य मारुतस्य महात्मनः पुत्रस्तस्यैव वेगेन सदृशः कपि कुञ्जरः पूज्यते त्वयि धर्मज्ञः पूजाम् प्राप्नोति मारुतः अस्मान्त्वम् पूजनीयो मे शृणुहाप्यत्र कारणम् पूर्वम् कृतयुगे तात पर्वताः पक्षिणो भवन् ते हि जग्मुर्दिशः सर्वाः गरुडानिलवेगिनः तपस्तेषु प्रयातेषु देवसङ्घाः सहर्षिभिः भूतानि च भयम् जग्मुः तेषाम् पतनशङ्कया ततः क्रुद्धः सहस्राक्षः पर्वतानाम् शतक्रतुः पक्षाम् चिच्छेदवज्रेण तत्र तत्र सहस्रशः समागुपरक्रुद्धः वज्रमुद्यम्य देवराट् ततोऽहम् सहसा क्षिप्तः श्वसनेन महात्मना अस्मिन्लवणतो ये च प्रक्षिप्तः प्लवगोत्तमा गुप्तकक्षसमग्रश्च तव पित्राभिरक्षितः ततोऽहम् मानयामि त्वाम् मान्यो हि मम मारुतः त्वया मे शेष सम्बन्धः कविमुख्यमहागुणः तस्मिन्नेवम् गते कार्ये सागरस्य ममैव च प्रीतिम् प्रीतमनाः कर्तुम् त्वमर्हसि महाकपि श्रमम् मोक्षय पूजाम् च गृहाण कविसत्तमा प्रीतिम् च
బహు మన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్ ఏవ ముక్తః కవి శ్రేష్ఠః తమ్మ గోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాన్ త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్త న స్థాపవ్యమిహాంతరే ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః పూజితశ్చోపపన్నాభిః ఆశీర్భిరనిలాత్మజః అథోర్ధ్వం దూరముత్పత్య హిత్వా శైలమహార్ణవో పితుః పంథానమాస్థాయ జగామవిమలేంబరే భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనం నిరాలంబే జగామ విమలేంబరే తద్వితీయం హనుమతః దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశసం శుశ్రురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః దేవతాశ్చ భవన్ హృష్టాః తత్రస్థాః సస్య కర్మణా కాంచనస్య సులాభస్య సహస్రాక్షశ్చ వాసవః ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వత శ్రేష్టం స్వయమేవ శచీపతిః హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖం సాఖ్యం కృతం తే సుమహత్ విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్యేషై దూరేన యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా తత ప్రహర్షమగమత్ విపులం పర్వతోత్తమః దేవతానాం మతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం స వై దత్తవరశైలః బభూవాస్తి తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామసాగరం తతో దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరవర్షయః అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభః సమం బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి ఏవ ముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచః మమ భక్ష ప్రతిష్ఠస్వం
ईश्वरैर्वानरऋषभा अहं त्वा भक्षयिष्यामि प्रविशेदं ममाननम् एवमुक्तः सुरसया प्राञ्जलिर्वानरऋषभः प्रहृष्टवदनः श्रीमान् इदं वचनमब्रवीत् रामो दाशरथिर्नाम प्रविष्टो दण्डकामनम् लक्ष्मणेन सह भ्रात्रा वैदेह्या चापि भार्यया अन्यकार्यविषक्तस्य अर्धवैरस्य राक्षसैः तस्य सीता हृता भार्या रावणेन यशस्विनी तस्याः सकाशम् दूतोऽहम् गमिष्ये रामशासनात् कर्तुमर्हसि रामस्य साह्यम् विषयवासिनी अथवा मैथिलीम् दृष्ट्वा रामम् चाकृष्टकारिणम् आगमिष्यामि ते वक्त्रम् सत्यम् प्रतिशृणोमि ते एवमुक्ता हनूमता सुरसा कामरूपिणी अप्रवीण्णातिभक्तेन्मा कश्चिदेशवरो मम तम् प्रयान्तम् समुद्वीक्ष्य सुरसा वाक्यमब्रवीत् बलम् जिज्ञासमाना वै नागमाता हनूमतः प्रविश्य वदनम् वेद्य गन्तव्यम् वानरोत्तम वर एष पुरा दत्तः मम धात्रेति सत्वरा ज्ञाताय वक्त्रम् विपुलम् स्थिता सा मारुतेः पुरः एवमुक्तः सुरसया क्रुद्धो वानरपुङ्गवः अब्रवीत् कुरु वै वक्त्रम् येन माम् विसहिष्यसे इत्युक्त्वा सुरसाम् क्रुद्धः दशयोजनवायतः दशयोजनविस्तारः बभूव हनुमांस्तदा तम् दृष्ट्वा मेघसङ्काशम् दशयोजनमायतम् चकारसुरसाचास्यम् विंशद्योजनमायतम् ताम् दृष्ट्वा विश्वस्याम् तु वायुपुत्रः सुबुद्धिमान् हनुमांस्तु ततः क्रुद्धः त्रिंशद्योजनमायतः चकारसुरसा वक्त्रम् चत्वारिंशत् पथोच्छितम् बभूव हनुमान् वीरः पञ्चाशद्योजनोच्छ्रितः चकारसुरसा वक्त्रम् षष्टियोजनमायतम् तथैव हनुमान् वीरः सप्ततियोजनोच्छ्रितः चकारसुरसा वक्त्रम् अशीतियोजनायतम् हनुमानचलप्रख्यः नवतियोजनोच्छ्रितः चकारसुरसा वक्त्रम् शतयोजनमायतम् तद्दृष्ट्वा व्याजितम् त्वास्यम् वायुपुत्रः सुबुद्धिमान् दीर्घयित्वा सुरसया सुघोरम् नरकोपमम् सुसंक्षिप्यात्मनः कायम् बभूवाङ्गुष्ठमात्रकः सोऽभिपत्याशु तद्वक्त्रम् निष्पत्य च महाजवः अन्तरिक्षे स्थितः श्रीमान् इदम् वचनमब्रवीत् प्रविष्टोऽस्मि हे वक्त्रम् दाक्षायणि नमोऽस्तु ते गमिष्ये यत्र वैदेही सत्यश्चासीद्वरस्तव तम् दृष्ट्वा वदनान्मुक्तम् चन्द्रम् राहुमुखादिव अग्रवीत् सुरसा देवी
स्वेन रूपेण वालनम् अर्थसिद्ध्यै हरिश्रेष्ठ गच्छ सौम्य यथा सुखम् समानयस्व वैदेही राघवेन महात्मना तत्तृतीयम् हनुमतः दृष्ट्वा कर्मसु दुष्करम् साधु साध्विति भूतानि प्रशंसस्तदा हरिम् ससागरमनादृश्यम् अभ्येत्य वरुणालयम् जगामाकाशमाविश्य वेगेन गरुडोपमः सेविते वारिधाराभिः पदगैश्च निषेविते चरिते कैशिकाचार्यैः ऐरावतनिषेविते सिंहकुञ्जरशार्दूल पदघोरगवाहनैः विमानैः सम्पदद्भिश्च विमलैः समलङ्कृते वज्राशनिसमाघातैः पावकैरुपशोभिते कृतपुण्यैर्महाभागैः स्वर्गजिद्भिरलङ्कृते वहता हव्यमत्यर्थम् सेविते चित्रभानुना ग्रहनक्षत्रचन्द्रार्कतारागणविभूषिते महर्षिगणगन्धर्वनागयक्षसमाकुले विविक्ते विमले विश्वे विश्वावसुनिषेविते देवराजगजाक्रान्ते चन्द्रसूर्यपथे शिवे विदाने जीवलोकस्य वितते ब्रह्मनिर्मिते बहुशस्येविते वीरैः विद्याधरगणैर्वरैः जगामवायुमार्गेषु गरुत्मानिव मारुतिः प्रदृश्यमानः सर्वत्र हनुमान् मारुतात्मजः भेजेऽम्बरम् निरालम्बम् लम्बपक्ष इवाद्रिराट् प्लवमानम् तु तम् दृष्ट्वा सिंहिका नाम राक्षसी मनसा चिन्तयामास प्रवृद्धा कामरूपिणी अद्य दीर्घस्य कालस्य भविष्यावहवाशिता इदम् हि मे महत्सत्त्वम् चिरस्य वशमागतम् इति सञ्चिन्त्य मनसा छायामस्य समाक्षिपत् छायायाम् दृश्यमाणायाम् चिन्तयामास वानरः समाक्षिप्तोऽस्मि सहसा पङ्गो कृतपराक्रमः प्रतिलोमेन वातेन महानौरिव सागरे तिर्यगोद्धमदश्चैव वीक्षमाणस्ततः कविः ददर्श स महत्सत्त्वम् उत्थितम् लवणाम्भसि तद्दृष्ट्वा चिन्तयामास मारुतिर्विकृताननम् कविराजेन कथितम् सत्त्वम् अद्भुतदर्शनम् छायाग्राहि महावीर्यम् तदिदम् नात्र संशयः सदाम् बुद्ध्वार्थतत्त्वेन सिंहिकाम् मतिमान् कपिः व्यवद्धतमहाकायः प्रावृषीव बलाहकः तस्य साकायमुद्वीक्ष्य वर्धमानम् महाकपेः वक्त्रम् प्रसारयामास पातालान्तरसन्निभम् घनराजीव गर्जन्ति वानरम् समभिद्रवत् सददर्श ततस्तस्याः विवृतम् सुमहन्मुखम् कायमात्रम् च मेधावी मर्माणि च महाकपिः सतस्याविवृते वक्त्रे
वज्रसंहननः कपिः संक्षिप्य मुहुरात्मानम् निष्पपातमहाबलः आस्ये तस्यामि मज्जन्तम् तदृश सिद्धचारणाः दृश्यमानम् यथा चन्द्रम् पूर्णम् पर्वणि राहुणा ततस्तस्या नखैः तीक्ष्णैः मर्मान्यकृत्य वानरः उत्पपाताथ वेगेन मनः सम्पात विक्रमः ताम् तु दृष्ट्या च धृत्या च दाक्षिण्येन विपात्य च स कपिप्रवरो वेगात् ववृधे पुनरात्मवान् हृतहर्षा हनुमता पपात विदुराम्भसि साम्भवामानवेणाशु पतिताम् वीक्ष्य सिंहिताम् भूतान्याकाशचारिणि तमोचः प्लवगोत्तमम् भीममद्यकृतम् कर्म महत्सत्त्वम् त्वया हतम् साधयार्थमभिप्रेतम् अरिष्टम् प्लवताम् वर यस्य त्रेतानि चत्वारि वानरेन्द्र यथा तव धृतिर्दृष्टिर्मतिर्दाक्ष्यम् स्वकर्मसु नसीदति सतैः सम्भावितः पूज्यः प्रतिपन्नप्रयोजनः जगामाकाशमाविश्य पन्नगाशरवत्कविः प्राप्तभूयिष्ठपारस्तु सर्वतः प्रतिलोकयन् योजनानाम् शतस्यान्ते वनराजिम् ददर्श सः ददर्श च पतन्नेव विविधद्रुमभूषितम् दीपम् शाखामृगश्रेष्ठः मलयोभवनानि च सागरम् सागरारूपम् सागरारूपजान्द्रुमान् सागरस्य च पत्नीनाम् मुखान्यपि विलोकयन् समहामेघसङ्काशम् समीक्ष्यात्मानमात्मवान् निरुन्धन्तमिभाकाशम् चकारमतिमान्मतिम् कायवृद्धिम् प्रवेगम् च मम दृष्ट्वैव राक्षसाः मयि कौतूहलम् कुर्युः इति मेने महाकपिः ततः शरीरम् संक्षिप्य तन्महीधरसन्निभम् पुनः प्रकृतिमापेदे वीतमोह इवात्मवान् तद्रूपमति संक्षिप्य हनुमान् प्रकृतौ स्थितः त्रीन् क्रमादिव विक्रम्य हरिवीर्य हरो हरिः सचारु नानाविधरूपधारी परम् समासाद्य समुद्रतीरम् परैरशक्य प्रतिपन्नरूपः समीक्षितात्मा समवेक्षितार्थः ततः सलम्बस्य गिरे समृद्धे विचित्रकूटे निपपातकूटे सकेतकोद्गालकनाळिकेरे महाद्रिकोटप्रतिमोपहात्मा ततस्तु सम्प्राप्य समुद्रतीरम् समीक्ष्य लङ्काम् गिरिवर्यमूर्ध्नि कपिस्तु तस्मिन्निपपातपर्वते विधूय रूपम् व्यतयन् मृगद्विजान् ससागरम् दानवपन्नगायुतम् बलेन विक्रम्य महोर्मिमालिनम् निपत्य तीरे च महोदधेस्तदा
ददर्श लङ्कामरावतीमिव इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे प्रथमः सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे द्वितीयः सर्गः ससागरमनाधृष्यम् अतिक्रम्य महाबलः त्रिकूटशिखरे लङ्काम् स्थितान् स्वस्थो ददर्शः ततः पादपमुक्तेन पुष्पवर्षेण वीर्यवान् अभिवृष्टस्थितस्तत्र बभौ पुष्पमयो यथा योजनानां शतं श्रीमान् तीर्त्वाभ्युत्तमविक्रमः अनिश्वसङ्कपिस्तत्र न ग्लानिमधिगच्छति शतान्यहं योजनानां क्रमेयं सुबहून्यपि किं पुनः सागरस्यान्तं सङ्ख्यातं शतयोजनं स तु वीर्यवतां श्रेष्ठः प्लवतामपि चोत्तमः जगामवेगवान् लङ्काम् लङ्घयित्वा महोदधिम् साद्वलानि च नीलानि गन्धवन्ति वनानि च गण्डवन्ति च मध्येन जगामनगवन्ति च शैलांश्च तरु सञ्छन्नान् वनराजीश्च पुष्पिताः अभिचक्राम तेजस्वी हनुमान् प्लवगर्षभः सरस्मिन्न च ये तिष्ठन् वनान्युपवनानि च सदगाग्रे च तां लङ्कां ददर्श पवनात्मजः सरलान् कर्णिकारांश्च खर्जूरांश्च सुपुष्पितान् प्रियान्मुजुलांश्च कुडजान् केतकानपि प्रियङ्गोन्गन्धपूर्णांश्च नीपान् सप्तच्छदां सदा आसनान् कोविदारांश्च करवीरांश्च पुष्पितान् पुष्पभारनिबन्धांश्च तथा मुकुलितानपि पादपान् विहगाकीर्णान् पवनाधूतमस्तकान् हंसकारण्डवाकीर्णाः वापीः पद्मोत्पलायुताः आक्रीडान् विविधान् रम्यान् विविधांश्च जलाशयान् सन्ततान् विविधैर्वृक्षैः सर्वत्तु फलपुष्पितैः उद्यानानि च रम्याणि ददर्श कपिकुञ्जरः समासाद्य च लक्ष्मीवान् लङ्कां रावणपालिताम् परिखाभिः स पद्माभिः सोत्पलाभिरलङ्कृताम् सीतापहरणात्तेन रावणेन सुरक्षिताम् समन्ताद्विचरद्भिश्च राक्षसैरुग्रधन्विभिः काञ्जनेनावृताम् रम्याम् प्राकारेण महापुरी गृहैश्च ग्रहसङ्काशैः शारदाम्बुदसन्निभैः पाण्डराभिप्रतोलीभिः उच्चाभिरभिसंवृताम् अट्टालकशताकीर्णान् पताकाध्वजमालिनीम् तोरणैः काञ्चनैर्दिव्यैः लतापङ्क्तिविचित्रितैः
ददर्श हनुमान् लङ्कां दिवि देवपुरीमिव गिरिमूर्ध्निस्थितां लङ्कां पाण्डुरैर्भवनैः शुभैः ददर्श सगभिः श्रेष्ठः पुरमाकाशगं यथा पालिताम् राक्षसेन्द्रेण निर्मिताम् विश्वकर्मणा प्लवमानामिवाकाशे ददर्श हनुमान् पुरीम् अप्रप्राकारजघनाम् विपुलाम् मुनवाम्बराम् शतघ्नीशूलकेशान्ताम् अट्टालकपतंसकाम् मनसेव कृताम् लङ्काम् निर्मिताम् विश्वकर्मणा द्वारमुत्तरमासाद्य चिन्तयामास वानरः कैलासशिखरप्रख्याम् आलिखन्तीमिवाम्बरम् दीयमानामिवाकाशम् उच्छ्रितैर्भवनोत्तमैः सम्पूर्णाम् राक्षसैर्घोरैः नागैर्भोगवतीमिव अचिन्त्याम् सुकृताम् स्पष्टाम् कुबेराध्युषिताम् पुरा दंशुभिर्बहुभिः शूरैः शूलपट्टिसपाणिभिः रक्षिताम् राक्षसैर्घोरैः गुहामाशीभिषैरिव तस्याश्च महतीम् गुप्तिम् सागरस्य निरीक्ष्य सः रावणम् च रिपुम् घोरम् चिन्तयामास वानरः आगत्यापीह हरयः भविष्यन्ति निरर्थकाः स हि युद्धेन वैलङ्का शक्या जेतुम् सुरैरपि इमाम् तु विषमाम् दुर्गाम् लङ्काम् रावणपालिताम् प्राप्यापि स महाबाहुः किम् करिष्यति राघवः अवकाशो न सान्तस्य राक्षसेष्वभिगम्यते न दानस्य न भेदस्य नैव युद्धस्य दृश्यते चतुर्णामेव हि गतिः वानराणाम् महात्मनाम् वालिपुत्रस्य नीलस्य मम राज्ञश्च धीमतः यावज्जानामि वैदेही यदि जीवति वा न वा तत्रैव चिन्तयिष्यामि दृष्ट्वा ताम् जनकात्मनाम् ततः स चिन्तयामास मुहूर्तम् कपिकुञ्जलः गिरिशृङ्गे स्थितस्तस्मिन् रामस्याभ्युदये रतः अनेन रूपेण मया न शक्या राक्षसाम् पुरी प्रवेष्टुम् राक्षसैर्गुप्ताः क्रूरैर्बलसमन्वितैः उग्रौ जसो महावीर्याः बलवन्तश्च राक्षसाः वञ्चनीया मया सर्वे जानकीम् परिमार्गता लक्ष्यालक्ष्येण रूपेण रात्रौ लङ्कापुरी मया प्रवेष्टुम् प्राप्तकालम् मे कृतम् साधयितुम् महत् ताम् पुरीम् तादृशीम् दृष्ट्वा दुराधर्षाम् सुरासुरैः हनुमांश्चिन्तयामास विनिश्चित्य मुहुर्मुहुः केनोपायेन पश्येयम् मैथिलीजनकात्मजाम् अदृष्टो राक्षसेन्द्रेण रावणेन दुरात्मना न विनश्येत् कथम् कार्यम् रामस्य विदितात्मनः
ఏకామేకశ్చ భస్యేయం రహితే జనకాత్మజా భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధితాః విక్లవందూతమాసాద్య తమః సూర్యోదయే యథా అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే ఘాతయంతి హి కార్యాణి దూతా పండితమానినః న వినశ్యేత్ కథం కార్యం వైక్లవ్యం న కథం భవేత్ లంఘనం చ సముద్రస్య కథం న వృథా భవేత్ మయి దృష్టేత్ రక్షోభిః రామస్య విదితాత్మనః భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్చతః నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షసరూపేణ కిము తాన్యేన కేనచిత్ వాయురప్యత్ర నాజ్ఞాతః చరేదితి మతిర్మమ నహ్యస్త్యమిదితం కించిత్ రాక్షసానాం బలీయసాం ఇహాహం యది తిష్ఠామి స్వేన రూపేణ సంవృతః వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హీయతే తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాంగతః లంకామధిపతిష్యామి రాఘవస్యార్థసిద్ధయే రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదాం విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం ఇతి సంచిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః ఆచకాంక్షే తదా వీరః వైదేహ్యా దర్శనోత్సుకః సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః వృషదంశకమాత్రం సన్ బభూవాద్భుతదర్శనః ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్తమహాపథాం ప్రాసాదమాలాపితతాం సంభైః కాంచనరాజతైః శాతకుంభమయైర్జాలైః గంధర్వనగరోపమాన్ సప్తభూమాష్టభూమైశ్చ సదర్శమహాపురీం తలైస్ఫటిక సంకీర్ణైః కార్తస్వరవిభూషితైః వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాలవిభూషితైః తలైశుశుభిదేతాని భవనాన్యత్ర రక్షసాం కాంచనాని విచిత్రాణి తోరణాని చ రక్షసాం లంకాముద్యోతయామాసుః సర్వతః సమలంకృతాం అచింత్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః స పాండురోద్ధ విమానమాలినీ మహాఘజాంబూనతజాలతోరణాం యశస్వినీం రావణబాహుపాలితాం క్షపాచరైర్భీమవరైః సమావృతాం చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితాజేన విదత్య లోకం ఉత్తిష్ఠతే నైక సహస్రరశ్మిః శంఖప్రభం క్షీరమృణాలవర్ణం
उद्गच्छमानं व्यवभासमानं ददर्श चन्द्रं सहरि प्रवीरः पोप्लूयमानं सरसीव हंसम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये सुन्दरकाण्डे